పచ్చని పంట పొలాలతో నిత్యం కళకళలాడే కోనసీమలోని ఓ కుగ్రామం హిందూ ముస్లిం స్నేహ బంధానికి కూడా ప్రతీకగా చెప్పుకునే ఈ విలేజ్లో దశాబ్ద కాలం క్రితం మానవ తప్పిదంతో అమాయకులు బలయ్యారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాసులు ఎప్పటికీ మరచిపోలేని ఆ దారుణ ఘటన తలుచుకుంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ప్రభుత్వాలు మారినా బాధితులకు సరైన న్యాయం జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. పదేళ్ల క్రితం మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో ఊహించని ఉత్పాతం సంభవించింది. ఊరిని చిదిమేసింది. సూర్యోదయానికంటే ముందే అగ్ని కీళ్లలో చిక్కుకుని అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలో తెలియక గ్రామస్తులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. సహజ వాయు నిక్షేపాలను కోనసీమ నుండి ఇతర ప్రాంతాలకు తరలించే గెయిల్ సంస్థ సృష్టించిన విషాదం ఇక్కడి ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. గ్యాస్ విస్ఫోటనం రూపంలో పెను ఉపద్రవం కల్లోలం రేపింది. తెల్లవారుజామున భయంకరమైన శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. అంతలోనే ఆకాశానికి ఎగిసిపడిన అగ్ని కీలలు గ్రామాన్ని చుట్టేశాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఘోరం జరిగిపోయింది. మంటల్లో చిక్కుకున్న 22 మంది నగర వాసులు రెప్పపాటులో మాడి మసైపోయారు. పలువురు తీవ్ర గాయాలతో బయటపడ్డా నరకం అనుభవిస్తున్నారు. గ్యాస్ విస్ఫోటనానికి కారణమైన గెయిల్ సంస్థకు పెట్రోలియం సహజ వాయు నియంత్రణ బోర్డు 25 లక్షలు ఫైన్ విధించింది. తడిగ్యాస్ సరఫరా వలనే దుర్ఘటన జరిగిందని బోర్డు తేల్చింది. ఈ దుర్ఘటన జరిగి 10 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు ఆ ప్రాంత వాసులను కగురుపాటుకు గురి చేస్తూనే ఉన్నాయి. పచ్చని కోనసీమ గుండెలపై ఇదొక మాయని మచ్చగా నిలిచిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. జూన్7, 2014 గెయిల్ గ్యాస్ పైప్ లైన్ బ్లాస్ట్ అయిన కారణంగా 24 మంది చనిపోయారు. 15 మంది గాయాలతో మిగిలేవు. ఈ 15 మంది చాలా నరకాలు అనుభవించాము. 15 మంది కూడా కలిపోనుడు ఆ రోజే వెళ్ళిపోయాడు. కానీ బ్రతుకుండే నరకం జీవితాంతం కూడా ఇబ్బందులు పడతానే ఉన్నాం. ఇప్పటికి కూడా 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజుకి కరెక్ట్గా 10 సంవత్సరాలు అయింది. గెయిలు వారు ఇచ్చిన హామీలు ఏదీ కూడా నెరవేర్చలేదు. గెయిలు వారు ఇచ్చిన హామీలు అంటే చెప్తున్నాను సార్, నేను ఊళ్ళో సీసీ రోడ్లు వేస్తామన్నారు, ఇంటింటికి వాటర్ లైన్ అన్నారు, అలాగే హాస్పిటల్ కట్టిస్తామన్నారు, అలాగే పవర్ స్టేషన్ కట్టిస్తామన్నారు. ఏవి కూడా నెరవేర్చలేదు సార్. ఈ గేమ్ సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు ఇస్తాను గ్రామానికి అని చెప్పేసి గ్రామాన్ని దత్తత తీసుకుంటామని చెప్పేసి అని అన్నారు. దత్తత కార్యక్రమం ఏమైపోయింది సార్? అంటే వీళ్ళకి గ్యాసు చమురు ఇవే కావాలా? ప్రజలు అక్కర్లేదా? ప్రజలు ఏమైపోయినా పర్వాలేదండి సార్, నేను తెలియగడతాను. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో నగర ప్రజల హామీల్ని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక నగరం ఊసే ఎత్తలేదు. అప్పటి ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నారు చంద్రబాబు. ఇప్పుడు విభజిత ఏపీకి 2వసారి ముఖ్యమంత్రి అయ్యారు. నగరం వాసులకు ఈసారైన న్యాయం చేయాలని వేడుకుంటున్నారు స్థానికులు.